నెక్స్ట్ నమో అంటే నమ్మించి మోసం చేయటం, ఈ మాటన కేటీఆర్ అన్నారు. అలాగే బీఆర్ఎస్ అంటే రైతుల పక్షపాత పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఈ 9 ఏళ్లలో బీజేపీ గవర్నమెంటు తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు, కానీ ఎలక్షన్స్ వస్తున్న మూమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వయంగా వచ్చి వరాల జల్లు కురిపించి గిరిజన యూనివర్సిటీలు ఇవ్వడము, అలాగే పసుపు బోర్డులను ప్రకటించడము, ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్లో భాగాలుగానే బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. బీజేపీ గవర్నమెంట్ని నమ్మి ప్రజలు మోసపోవద్దు, అలాగే నెక్స్ట్ వాళ్ళకి ఓట్లు వేయొద్దు అని చెప్పేసి కేటీఆర్ ప్రతి సభలోనూ మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ గిరిజన యూనివర్సిటీ కానీ పసుపు బోర్డు కానీ 9 ఏళ్ల క్రితం ఎప్పుడూ రావాల్సిన ఈ దీనికి సంబంధించిన అంశాలు, కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి అనగా ఇప్పుడు వచ్చి ప్రకటించడంపై ఇది ఖచ్చితంగా ఎలక్షన్లలో భాగంగానే ఈ వరాలు కురిపించారు తప్ప బీజేపీని కానీ మోదీని కానీ నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు నమ్మక ద్రోహం చేయరు. ఏదైతే బీఆర్ఎస్ వైపు ఎలాగా నిలబడ్డారో స్ట్రాంగ్గా అలాగే నిలబడాలి అని ప్రతి సభలోనూ సమావేశంలోనూ బీజేపీ గురించి కేటీఆర్ మాట్లాడటం జరుగుతుంది. ఏదైతే మొన్న ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనలో భాగంగా ఏ వరాలైతే కురిపించారో అవి అన్నీ ఎలక్షన్ల స్టంట్లో బాగాలే అని చెప్పేసి తెలంగాణ ప్రజలు వాటిని నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి కేటీఆర్ ప్రతి సభలోనూ మాట్లాడడం జరుగుతుంది. గిరిజన యూనివర్సిటీ కానీ పసుపు బోర్డు కానీ ఎప్పుడు 9 ఏళ్ల క్రితం రావాల్సిన అన్నీ కూడా ఇప్పుడు ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా ఇప్పుడు ప్రకటించడం ఏంటి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్స్ని మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. యా, ఇక తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరి మొన్న నరేంద్ర మోడీ పర్యటన కావచ్చు, ఇక ఈ మధ్య కాలంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేటీఆర్ కావచ్చు, మరి ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు పార్టీల మధ్య గతంలో మరి తీవ్రమైన విమర్శలు ఉండేవి, కానీ ఈ మధ్య కాలంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం కావచ్చు, దీంతో కొంత మరి బీజేపీని విమర్శలు తగ్గించి కాంగ్రెస్పై మరి విమర్శలు ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ నేతలంతా కావచ్చు. ఇక ముఖ్యంగా మరి మంత్రి కేటీఆర్ మాత్రం ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడుతున్నారు. ప్రతి బహిరంగ సభలోనూ బీజేపీ ప్రభుత్వం పైన కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో కూడా ఈ మరి జిల్లాల పర్యటన చేస్తున్న మంత్రి కేటీఆర్ అయితే ఇక మరి నరేంద్ర మోడీ తెలంగాణకు రావడం కావచ్చు, అలాగే ఏదైతే మరి గతంలో మరి నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్ మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, పసుపు బోర్డుకు ఆయన గతంలోనే అక్కడ ఉన్న రైతులకు బాండ్ పేపర్ రాశాడు, ఖచ్చితంగా పసుపు బోర్డు నేను తెప్పిస్తాను నన్ను గెలిపించాలని చెప్పిన పరిస్థితి మనకు తెలిసింది. అయితే ఒక 4 సంవత్సరాల తర్వాత మరి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో గిరిజన యూనివర్సిటీ పసుపు బోర్డులకు అయితే మరి మంజూరు చేస్తూ చెప్పడం పట్ల మరి కేటీఆర్ అయితే తీవ్రంగా ఆక్షేపించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో మరి బీజేపీ కొత్తగా ఎన్నికల స్టంట్ కోసం ఈ యొక్క పథకాలు ప్రకటిస్తున్నారు. ఎప్పుడో 9 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. కేవలం ప్రజల్ని మోసం చేయడానికి నరేంద్ర మోడీ అంటే మరి నమో అంటే నమ్మించి మోసం చేయడమే, అలాగే రైతులకు సంబంధించిన విషయంలో కూడా మరి ప్రభుత్వం చాలా వ్యతిరేకమైన ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా వడ్లు కొనడం విషయం కావచ్చు, తర్వాత ఇక మద్దతు ధర విషయంలో కావచ్చు, ఈ యొక్క మా కాళేశ్వరం అలాగే పాలమూరు లాంటి భారీ ఎత్తిపోతల పథకాలకు కావచ్చు మరి రూపాయి ఇవ్వకుండా కూడా కేంద్రం మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, అలాగే విభజన
హామీలకు సంబంధించి కూడా మరొక విభజన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా, అలాగే కాజిపేట కూడా రైల్వే కోచ్ లాంటి ఏదైతే బీజేపీ ఇచ్చిన ఏంటి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవి కూడా మరి చేయకుండా మరి మరొకసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి నరేంద్ర మోడీ ఇక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో నరేంద్ర మోడీ అంటే నమ్మించి మోసం చేయడమే అని చెప్పి కూడా ఆయన చెప్పడం మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.